డిసెంబర్ 29వ తారీఖున సుమారు 1 గంట ఆ టైంకి పోలీస్కి ఒక సమాచారం రావడం జరిగింది. ఈ సమాచారం ప్రకారం రామతీర్థం విలేజ్ లో ఉన్నటువంటి ఫుట్హిల్ లో రామతీర్థం ప్రధాన ఆలయం ఉంది. ఈ ప్రధాన ఆలయంలో కాకుండా 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి నీలాచలం కొండ మీద ఉన్నటువంటి శ్రీ కోదండ రామస్వామి వారి చిన్న ఆలయంలో రామలక్ష్మణ స్వామి అదేవిధంగా సీతమ్మ దేవుల విగ్రహాలు ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి శ్రీ కోదండ రామస్వామి విగ్రహం యొక్క శిరస్సును ఎవరో గుర్తు తెలియని ఆగంతకులు ఖండించినట్లుగా సమాచారం రావడం జరిగింది. ఈ సమాచారం మేరకు ఇమ్మీడియట్ గా లోకల్ సిఐ విజయనగరం రూరల్ సిఐ మంగవేడి గారు అదేవిధంగా ఎస్ఐ నెల్లిమర్ల ఎస్ఐ దామోదర్ గారు ఇమ్మీడియట్ గా సీన్ ని విజిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ సమాచారం మేరకు నేను నాతో పాటు మా క్రైమ్ టీమ్స్ కూడా ఇమ్మీడియట్ గా ఆ సంఘటనా స్థలాన్ని సందర్శించడం జరిగింది. సందర్శించిన తర్వాత 29th ఈ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. ఇమ్మీడియట్ గా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఇమ్మీడియట్ గా వెంటనే స్పందించి మరి ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ లో ఇమ్మీడియట్ గా పోలీస్ రియాక్షన్ క్విక్ రియాక్షన్ ఉండాలన్న ఉద్దేశంతో మరి ఇది ప్రజల మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఇమ్మీడియట్గా క్లూ స్టీల్ని తర్వాత డాగ్ స్క్వాడ్ని సంఘటన స్థలానికి ఇమ్మీడియట్గా తీసుకువెళ్ళడం జరిగింది. సుమారు 500 స్టెప్స్ ఉన్నటువంటి ఈ కొండపైకి ఇమ్మీడియట్గా డాగ్ స్క్వాడ్ని తీసుకువెళ్ళడం తర్వాత డాగ్ చుట్టుపక్కల ప్రమిసెస్ అన్నీ కూడా పరిశీలించిన తర్వాత అక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న కోనేరు దగ్గర స్నిఫర్ డాగ్ అక్కడ ఆగడం జరిగింది. అక్కడ ఆగిన తర్వాత ఆ స్నిఫర్ డాగ్ అక్కడ ఆగిన తర్వాత వచ్చినటువంటి అనుమానంతో 30-40 feet డెప్త్ ఉన్నటువంటి ఆ వెల్లో నుంచి ఇమ్మీడియట్గా ఒక మోటార్ని తీసుకొచ్చి 30వ తారీఖున వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ చేయడం జరిగింది. తర్వాత సగం వరకు చేయడం జరిగింది. ఎందుకంటే అది సహజంగా వచ్చేటటువంటి నీటి బుగ్గ కాబట్టి కంప్లీట్గా మనం వాటర్ డ్రైన్ అవుట్ చేయలేము. సో చాలా వరకు వాటర్ తీసిన తర్వాత మనకి ఒక మూల ఏదైతే శ్రీ కోదండ రామస్వామి గారి ఖండించిన శిరస్సు ఉందో ఆ గుర్తు తెలియని ఆగంతకులు ఆ శిరస్సుని ఆ వెల్లో పడేయడం జరిగింది. సో ఆ శిరస్సుని అక్కడ మీడియేటర్ సమక్షంలో ఇమ్మీడియట్గా దర్యాప్తు బృందాలు సీజ్ చేయడం జరిగింది. సో ఇమ్మీడియట్గా అదే రోజున ఏర్పాటు చేసినటువంటి